Hello, District Info. Yes, in this video, Pradhan Mantri Ujjwala Yojana scheme kinda gas connection ki manam online lo yela apply cheskovali anedi telusukundam. Ee video lo vellaboye mundu na videos ni meer first time chustunnataithe na channel ni subscribe cheskondi. Alage pakkane unna bell icon ni meer activate cheskunnataithe nenu upload chese videos meera miss avakunda chuseyochu. Ippudu manam ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీమ్ కింద గ్యాస్ కనెక్షన్ కి ఆన్లైన్ లో ఎలా అప్లై చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. బ్రౌజర్ లో PMUY.gov.in అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయాలి. సో ఎంటర్ చేయగానే చూడండి, మనకి ఇక్కడ ప్రధానమంత్రి ఉజ్వల యోజన అని చెప్పేసి వెబ్ పోర్టల్ అయితే ఓపెన్ అయిపోయింది. సో ఈ వెబ్సైట్ యొక్క లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ పైన క్లిక్ చేస్తే ఇక్కడికి వచ్చేసేయచ్చు. సో ఇక్కడ చూడండి, ఈ వెబ్సైట్ లో అప్లై ఫర్ న్యూ ఉజ్వల 2.0 కనెక్షన్ అని ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి, మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అనేది మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా అలాగే డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అనేది మనం ముందుగానే చూసుకొని అన్ని క్లియర్ గా మన దగ్గర పెట్టుకోవాలి. సో ఆ తర్వాత సో ఇక్కడ ఆన్లైన్ పోర్టల్ అని కనిపిస్తుంది కదా, సో ఇక్కడ క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మనకి సో ఇండియన్ కావాలా, భారత్ కావాలా, హెచ్పి కావాలా అనేది మన ఆప్షన్ ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ హెచ్పి సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి, మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్ మై హెచ్పి గ్యాస్ .in అని వచ్చేసింది కదా. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆర్ కనెక్షన్ రిక్వెస్ట్ అని ఉంది కదా. సో ఇక్కడ చూడండి, కనెక్షన్ టైప్ రెగ్యులర్ కనెక్షన్ రిజిస్ట్రేషన్ ఉజ్వల బెనిఫిషియరీ కనెక్షన్ అని ఉంది కదా. సో ఇక్కడ ఉజ్వల బెనిఫిషియరీ కనెక్షన్ పైన టిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఉజ్వల ఎలిజిబిలిటీ క్రైటీరియా అని చెప్పేసి మనకి కింద కొన్ని పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది కదా. సో ఇవన్నీ చూసుకొని ఐ యాక్సెప్ట్ ద అబౌవ్ డిక్లరేషన్ అని చెప్పేసి ఇక్కడ చెక్ బాక్స్ పైన మనం టిక్ చేయాలి. సో టిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనము డిస్ట్రిబ్యూటర్ని సెర్చ్ చేసుకోవాలి. సో మనం ముందుగానే మన దగ్గరలో ఉన్న డిస్ట్రిబ్యూషన్ని తెలుసుకోవాలి. సో ఇక్కడ నేమ్ వైజ్ సెర్చ్ చేయాలా, లొకేషన్ వైజ్ సెర్చ్ చేయాలా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ లొకేషన్ వైజ్ అని సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో అలాగే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్ ఏంటి, సో ఇక్కడ మన దగ్గరలో ఉన్న డిస్ట్రిబ్యూటర్ ఏది అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో డిస్ట్రిబ్యూటర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి, కింద మనకి డిస్ట్రిబ్యూటర్ డీటెయిల్స్ అయితే అడ్రస్ మనకి కంప్లీట్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ ఆ తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత చూడండి, సో ఆల్ ఫీల్డ్స్ ఆర్ మార్క్డ్ విత్ స్టార్ ఆర్ మాండేటరీ. సో మనకి ఇక్కడ రెడ్ కలర్ స్టార్ మార్క్ లో కనిపిస్తున్న ప్రతి ఒక్క ఫీల్డ్ అయితే మనం కంపల్సరీగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత సో ఇక్కడ చెక్ బాక్స్ లో టిక్ చేసేసుకోవాలి. సో అలాగే ఇక్కడ ఏంటి అంటే, టిక్ ద బిలో చెక్ బాక్స్ ఇఫ్ యువర్ ప్రజెంట్ అడ్రస్ ఇస్ సేమ్ యాజ్ అడ్రస్ ప్రొవైడెడ్ ఇన్ ఆధార్. సో ఇప్పుడు మనం ప్రజెంట్ ఉంటున్న అడ్రస్ అలాగే ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ రెండు సేమ్ అయితే ఇక్కడ చెక్ బాక్స్ లో టిక్ చేయాలి. సో టిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము ఆధార్ కార్డ్ నెంబర్తో కానీ వర్చువల్ ఐడితో కానీ మనం ఇక్కడ ఓటీపీ అనేది జనరేట్ చేసుకొని మనం వెరిఫై చేసుకోవాలి. సో ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు, లేదు అనుకుంటే వర్చువల్ ఐడి ఎంటర్ చేయొచ్చు. సో మీరు వర్చువల్ ఐడి ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు. సో లేదు అనుకుంటే మీరు యుఐడిఐ వెబ్ పోర్టల్ ద్వారా కూడా వర్చువల్ ఐడి అనేది ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. సో ఈ యుఐడిఐ వెబ్సైట్ ద్వారా వర్చువల్ ఐడి ఎలా జనరేట్ చేసుకోవాలి అనేది నేను ప్రీవియస్ గా వీడియో చేశాను. సో మీరు వర్చువల్ ఐడి ఒకవేళ జనరేట్ చేసుకోవాలి అనుకుంటే సో నేను ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ ని ఎంటర్ చేసి ఓటీపీ జనరేట్ చేసుకుంటే మనము ఆధార్ కార్డ్తో రిజిస్టర్ అయ్యిన మొబైల్ నెంబర్ కి ఓటీపీ అనేది వస్తుంది. సో ఆ ఓటీపీతో ఇక్కడ మనము వ్యాలిడేట్ చేసుకోవాలి. సో వ్యాలిడేట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఆధార్ కార్డులో ఉన్నటువంటి డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ వచ్చేస్తాయి. సో మన యొక్క నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. సో ఆ తర్వాత సెలెక్ట్ ద క్యాస్ట్. సో మన క్యాస్ట్ ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము రేషన్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో రేషన్ కార్డ్ డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ స్టేట్ ఆఫ్ ఇష్యూ, సో ఏ స్టేట్ ఇష్యూ చేసింది మనకి, అలాగే ఎప్పుడు ఇష్యూ చేసింది అండ్ రేషన్ కార్డ్ నెంబర్ ఏంటి అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో రేషన్ కార్డ్ డీటెయిల్స్ మెన్షన్ చేసిన తర్వాత కనెక్షన్ అడ్రస్. సో ఇప్పుడు మనకి ఏ అడ్రస్ కి కనెక్షన్ కావాలి అనేది ఆ యొక్క అడ్రస్ అంటే మన ప్రజెంట్ అడ్రస్ ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. సో మనము ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కి ఏ డాక్యుమెంట్ అయితే ప్రొవైడ్ చేస్తామో సో ఆ డాక్యుమెంట్ కి సంబంధించిన అడ్రస్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఈ అడ్రస్ కూడా మనం కంప్లీట్ గా హౌస్ నెంబర్, బిల్డింగ్, స్ట్రీట్, సిటీ ఆర్ టౌన్, డిస్ట్రిక్ట్
అండ్ పిన్ కోడ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్. సో ఇవన్నీ కంపల్సరీగా ఎంటర్ చేయాలి. అండ్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తే చేయొచ్చు, లేదంటే లేదు. సో ఇలా మనము కనెక్షన్ అడ్రస్, మన ప్రజెంట్ అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత పర్టికులర్స్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్. సో మనం ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే కంపల్సరీగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఐఎఫ్ఎస్సి కోడ్ 2 times ఎంటర్ చేయాలి. అలాగే బ్యాంక్ బ్రాంచ్ ఏంటి, అలాగే అకౌంట్ నెంబర్ ఏంటి, అండ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ 2 times ఎంటర్ చేసి బ్యాంక్ అకౌంట్లో మన పేరు ఎలా ఉంది అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే క్లియర్గా చూసుకొని ఎంటర్ చేయండి. సో ఆ తర్వాత ఎల్పిజి కనెక్షన్ డీటెయిల్స్. సో మనకి ఎలాంటి కనెక్షన్ కావాలి, 14.2 kgsా, 5 kgsా, లేదంటే 5 kg డబుల్ బాటిల్ కనెక్షనా. సో మనకి ఏ కనెక్షన్ కావాలి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి మనం ప్రూఫ్ ఆఫ్ అడ్రస్. సో ఇక్కడ మనము ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది డాక్యుమెంట్. సో మన అడ్రస్ ప్రూఫ్కి మనం ఏ డాక్యుమెంట్ అయితే ప్రొవైడ్ చేస్తాము అనేది ఇక్కడ మనము సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ యొక్క డాక్యుమెంట్ ఐడి నెంబర్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో డాక్యుమెంట్ మనం ఇక్కడ ఉన్న ఏ డాక్యుమెంట్ అయినా అప్లోడ్ చేయొచ్చు. సో ఆ తర్వాత మనం డాక్యుమెంట్స్ కొన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో చూడండి ఇక్కడ మన యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ అయితే అప్లోడ్ చేయాలి, అలాగే అడ్రస్ ప్రూఫ్. సో మనం ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్కి ఏది సెలెక్ట్ చేసుకున్నామో ఆ యొక్క డాక్యుమెంట్ ఇక్కడ అప్లోడ్ చేయాలి, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. సో ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. సో 50 kb కన్నా తక్కువ ఉండాలి. అలాగే రేషన్ కార్డు కూడా మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో రేషన్ కార్డు కూడా మనం అప్లోడ్ చేసిన తర్వాత, సో ఇవన్నీ డాక్యుమెంట్స్ అయితే ఖచ్చితంగా 300 kb కన్నా తక్కువ ఉండాలి. అలాగే ఫోటో సైజ్ అయితే 50 kb కన్నా తక్కువ ఉండాలి. అండ్ మనము PDFలో కానీ, JPGలో కానీ ఎలాంటి ఫార్మాట్లో అయినా మనం ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత డీటెయిల్స్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్. సో మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ అయితే కంప్లీట్గా మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ అంటే ఫస్ట్ మనం అప్లికెంట్ ఉంటారు కదా, సో అప్లికెంట్తో రిలేషన్షిప్ ఏంటి అనేది ఫస్ట్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత నేమ్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్. సో ఫ్యామిలీ మెంబర్ యొక్క నేమ్, అలాగే ఆధార్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ ఆర్ జెండర్ అండ్ రీజన్ ఆఫ్ ఆధార్. సో ఒకవేళ ఆధార్ లేదు అనుకుంటే సో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని, అంటే మనం ఇంకా యాడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ యాడ్ మెంబర్ అని క్లిక్ చేసి మనము సో ఇంకా ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే అంతమంది ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. సో ఆ తర్వాత ఇక్కడ డిక్లరేషన్ అని ఉంది కదా, సో ఈ పాయింట్స్ అన్ని చదువుకొని ఐ యాక్సెప్ట్ ద అబౌ డిక్లరేషన్ అని ఇక్కడ చెక్ బాక్స్లో టిక్ చేసి, సో కంప్లీట్గా మనం ఇక్కడ ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ అయితే ఒక్కసారి పూర్తిగా మనం చెక్ చేసుకోవాలి. సో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఈ ఫామ్ అంతా ఫిల్ చేసిన తర్వాత సో కింద సబ్మిట్ అని ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేస్తే సో మన ఈ గ్యాస్ కనెక్షన్కి అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోతుంది. సో ఈ విధంగా ఈజీగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీమ్ కింద గ్యాస్ కనెక్షన్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో ఇదే వ్యూస్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వ్యూయర్స్.